ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు? ఎంత ఉందండి? 2 లక్షలు తమ్ముడు. తమ్ముడు నీ మేలు జన్మలో మర్చిపోలేను. పస్తం తమ్ముడు భలే తమ్ముడు. సార్ మసలు ఏంటి తమ్ముడు? నేను డిగ్రీ చదువుకున్నాను. వెరీ గుడ్. జాబ్ కోసం ట్రై చేస్తున్నా. ట్రై చేయమ్మా. డబ్బులకి టైట్ గా ఉంది. మెస్ బిల్ కట్టాలి. కట్టేయపోయవా? కట్టాలంటే డబ్బులు కావాలి కదండి. కావాలి కదా మరి. 5000 అప్పిస్తే లాజిక్ మిస్ అయ్యో. ఇప్పుడు మనం తినే ప్రతి గింజ మీద ఆ భగవంతుడు మన పేరు రాసాడే. ఇదిగో ఈ నోట్ల మీద ఆ భగవంతుడు నా పేరు రాశాడు చూసావా? 500 నోట్లు చూడనైనా ఈ డబ్బులు తెచ్చవైనా ఏ గొట్టం కూడా నాకు తెచ్చిచ్చేస్తాడు. ఇది అంతా భగవంతుడు ఆల్రెడీ ఏర్పాటు చేస్తాడు. అర్థమైతే ఆయన నువ్వు రూమ్ నాటి కష్టపడి పని చేసి కట్టుకో తమ్ముడు. వస్తాం తమ్ముడు. నువ్వు నీళ్ళల్లోనే పాలు కలుపుతున్నావు అన్న విషయం నా ఒక్కడికి తెలిసింది కాబట్టి సరిపోయింది. ఇదే మాట మొత్తం కాలనీ అందరికి చెప్పేస్తే ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్. శ్రీకని గారి ఇంట్లో పాలు పోయడానికి వీల్లేదు. నేనే పోస్తాను. అదేంటంటే అదంతేనయ్యా. ఇప్పుడు శ్రీరాము నువ్వు పాలలో నీళ్లు కలుపుతున్నట్టు శ్రీకనికి చెప్పి మనంచేత అన్నట్టు నువ్వు కర్తవ్యం సినిమా చూసావా? 4 సార్లు చూసానండి. 4 సార్లు చూసావా? మరి కర్తవ్యం సినిమాలో విజయ్ శంకర్ డిస్కౌంట్ ఆడించినట్టు శ్రీకన్య నిన్ను డిస్కౌంట్ ఆడించింది అనుకో. అయ్యి బాబోయ్. మరి అందుకే నేను వెళ్ళి కన్విన్స్ చేసి పాలు పోసి వచ్చేస్తాను. ఆ పాలకని ఇలా నచ్చిందే పాల పిట్ట వచ్చాడే నిచిన్ ఇట్ట ఎవరు? ఏం కావాలి? గిన్నె ఉందిగా, పెట్టలేదు, మర్చిపోయి ఉంటాను. అలాగే ఏటి సౌందర్యం? పాలు. పాలని నేర పలిచేస్తావు కదయ్యా. సాయంత్రం లోపు 4 నెలల రెంట్ ఇవ్వకపోతే సామాన్ బయట పడేసి తాళం వేస్తాను.
ఎవరమ్మా నువ్వు? ఆ బ్యావర్స్ గార్డ్ కోసం వచ్చావా? మర్యాదగా మాట్లాడండి. ఏంటి లవ్వ? మీకు అనవసరం. అబ్బో అంత సీరియస్? ఆ విధవ 4 నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు. అంత రోషం ఉంటే నువ్వు ఇవ్వమ్మా. చందు ఆ వచ్చేసారా? ముందు ఇదిగో రెంట్ చూసా లెల్లు. చాలా థాంక్స్ పల్లవి గారు, ఫోన్ చేసి అడగని హెల్ప్ చేశారు. పర్వాలేదు, ఆఫీస్ టైం అయింది, నేను ఈవినింగ్ కలుస్తాను. బాయ్ బాయ్. తొందరగా రాక చెల్లమా, నాకేమో భయంగా ఉంది. ఇదేం దయ్యం సినిమా కాదు. అది కాదు, ఇంట్లో మా ఆయన చెప్పకుండా వచ్చాను. ఆయనకు తెలిస్తే వాళ్ళు తప్ప తాగి ఏ అర్ధరాత్రికి వస్తారు. మన ఒక సినిమాకి వెళ్ళినంత మాత్రం నేను కాదు. నురా ఏంటో మామా, మనలాంటి తెలివైన ఉద్యోగం దొరకటం లేదు. అందుకేలుడు, నేను ఫారిన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఫారిన్? ఎక్కడికి? అదే ముంబై, కలకత్తా, ఢిల్లీ. సరే భయపడి భయపడి ఏమవుతుంది? అరే మా ఆవిడ డబుల్ యాక్షన్, అచ్చు మా ఆవిడలాగే ఉంది. అరే మీ ఆవిడ డబుల్ యాక్షన్. నీకు తాక్కుండా ఎక్కినట్టుంది. మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు. మనం కూడా వెళ్దాం సినిమాకి. సిగ్గు లేకపోతే సరే, మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది. మనం కూడా వెళ్దాం సినిమాకి. చాలా దారుణం వాళ్ళు కదా. మనం ఇలాగే చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు మ్యాట్నీలకి ఫస్ట్ షోలకే కాదు, మిడ్ నైట్ షోలకు కూడా వెళ్తారు. అయితే లోపల కంటే ఎరక్కూడదాం పదా. ఆగు, నువ్వు అక్కడ ఏ ఈ క్రెడిట్ సోలోగా నీ ఒక్కడికే దక్కాలి మామా. అంతే చెప్పాలి నవతరానికి, తల్లి ప్రేమ మర్పించి స్నేహానికి. ఏం సినిమా ఆపేశారు? పక్క థియేటర్ నుంచి బాక్స్ రాలేదేమో. బాక్స్ రాకపోవటం కాదే, నీ బాక్స్ బద్దలు కొడతా. మీరా సమయానికి వచ్చారు, రండి రండి సినిమా చూస్తారండి. ఏంటి వచ్చేది? నువ్వు అసలు సినిమాకి ఎలా వచ్చావు? టికెట్ తీసుకునే వచ్చా? టికెట్ తీసుకునే వచ్చావు? మొగుడు పర్మిషన్ తీసుకొని రావాలని తెలీదా? ఇందులో తప్పే. మీరు మధ్యలో మాట్లాడదు, కూర్చోండి. ఏంటి, ఏం తెలియనట్టు నంగరాత్రిలో పెట్టేయండి మొహం? మీ ఆడవాళ్ళ సంగతి నాకు తెలిసే. రాత్రి పగళ్ళు మొగుడు కష్టపడి డబ్బులు సంపాదించి చెట్టు తీసుకొస్తుంటే మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే ఏమీ ఎరగనట్టు అందంగా పవడరు, చిక్కు అందమైన చీరలు కట్టి వందించి ఆటో ఎక్కొచ్చి 50 ఇచ్చి టికెట్ కొని మళ్ళీ వందించి ఇంటర్వెల్ లో కూల్ డ్రింకులు తాగి ఏమీ ఎరగనట్టు మళ్ళీ వందించి ఇంటికొచ్చి మాట్లాడండి పిచ్చి పిచ్చి పనులు చేస్తామంటే మీ ఆడవాళ్ళకి అధిక తెలియదట్లు నరికేస్తాను స్త్రీ జాతిని. ఏంట్రా ఏంటి నేను ఆల్ ఇండియా భర్త బాధితుల సంఘం ప్రెసిడెంట్ రా? అయితే నన్నే నడుస్తావా? చింతపండు పుల్లగానే ఉంటుంది కదండి. ఇది చింతపండు రసమా? చింతపండు కూడా పండేనా? మీరే కదా ఏదన్నా పండు రసం కావాలి అన్నారు, అందుకే చింతపండు రసం తెచ్చాను. పోనీ రేగు పండు రసం తీసుకురా.
అంటారు అదే. 100 మంది మగాళ్ళతో పెట్టుకోవచ్చు కానీ ఒక్క ఆడదాంతో పెట్టుకోకూడదు అంటారు. ఊహు ఎగేసుకుని వెళ్ళావు, ఇప్పుడు ఏమైంది? అసలు అయినా పెళ్ళా మార్నింగ్ షోకి వెళ్తే తప్పేంటి? అదేంటారు సడన్ గా ప్లేట్ మార్చావు, నువ్వే కదా ఎంకర చేసి థియేటర్ లో తోచావు, ఇప్పుడు ఎలా మాట్లాడతావు ఏంటి? నిన్ను బాగా పీకాక తెలిసింది ఆడాళ్ళు ఎంత పవర్ఫుల్. ప్రస్తుతానికి ఇది పీక్, అంతకుముందు తెలియదా నీకు? సారీ. ఓకే ఏర్రా వీళ్ళు. సారీ అన్న. అన్న చెస్ట్ ఎప్పుడు చాలుడు? నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు, నీకోసం వెయిటింగ్. నైట్ ఫ్రీగా ఉన్నావా? రేపు ఎక్కడ రాయిళ్ళు పొత్తులన్నా? వాళ్ళ పర్మనెంట్ ప్లేస్ ఇదే అన్న, మందు కొట్టడానికి తప్పకుండా ఇడకే వస్తారు. ఇవాళ క్లైమాక్స్ చూడండి, ఇక్కడి నుంచి కదిలేదు. వాళ్ళు వచ్చే వరకు ఖాళీగా ఉండు, ఎందుకన్నా చల్లడి బీర్ తాగుదాం. ఓకే ఏమన్నావు? ఈ వంకన ఫ్రీగా బీర్ లాగిద్దామనే? చీ లేదన్నా, ఇక్కడ బీర్ మస్తు ఉంటది. అంతేనా? నన్ను అటెంప్ట్ చేస్తున్నావా? చిచి అన్న జస్ట్ ఆ రెండు బీర్. వీడేంట్రా ఇక్కడే సెటిల్ అయిపోయినట్టున్నాడు. అగా అన్న నోటి తో ఓపెన్ చేయన్నా. ఇప్పుడు ఓపెనర్ తో ఓపెన్ చేయి. ఆ మాట ముందే చెప్పొచ్చుగా. ఇట్లా అయితే నాకేం తెలుసు అన్న? అన్న చెస్ట్ ఏంటి చాలాసేపటి నుంచి యూనిల్స్ ప్రాబ్లం. అవునా? వెళ్ళేసి వస్తాను. నువ్వు బయటికి వెళ్ళావంటే వాడు దొరుకుతావు. ఏంటన్నా లేడీస్ మీద అట్లా చిరాకు పడతావు? నీకు మ్యాటర్ వీక్ అనుకుంటారు. వీళ్ళిద్దరు ఏంట్రా ఇంకా రాలేదు? వస్తారనా? ఈ బీర్ ఏంట్రా ఇంత టేస్ట్ గా ఉంది? నేను ముందే చెప్పినా కదన్నా. ఓహో అందుకేనా వాళ్ళిద్దరు ఈ బార్కే రోజు వస్తుంటారు? అమృతం అమృతం. మెల్లగా తాగన్న అమృతాన్ని. సేమ్ బీర్ వన్ మోర్. ఓకే సార్. నాకు కూడా. అలాగే సార్. రై ఈ బీర్ ఏంట్రా ఇందాక బీర్ లాగా టేస్ట్ గా లేదు? లేదు సార్ సేమ్ బీర్. ఏంద్ర సేమ్ బీరు అన్న అబద్ధం చెప్తున్నాడా అన్న? లేదన్నా నేను చెప్పేది నిజం. నిజం అన్న. ఒకటి బిగ్గో సుబ్బు బాలు వెంకు వీడెవడో తాగి గొడవ చేస్తున్నాడు రండ్రా. వాళ్ళందరూ ఎవరు బారు ఓనర్ సార్? నీకు పరిచయం చేయడానికి పిలుస్తున్నాడు అన్న. ఆయన ఎవరు వస్తే నీకేంటారా? నీకు చేస్తుంది కదా ఎక్స్పోజ్.